తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు. పురాతన కాలం నుండి వస్తున్న సంక్రాంతి పండుగ మూడు రోజుల సంప్రదాయం అనే పేకాట, కోడి పందాలు, గుండాటలు, సరదాలను అడ్డుకోవడం కోసమే నిమ్మగడ్డ రమేష్ నోటిఫికేషన్ ఇచ్చారని ఎమ్మెల్యే చిట్టిబాబు విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలు అందిస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకోవడం కోసమే చంద్రబాబు డైరెక్షన్ లో నిమ్మగడ్డ రమేష్ ప్రయాణిస్తున్నారని విమర్శించారు. ప్రజల అమ్మఒడి పథకం ద్వారా వచ్చే డబ్బులతో సంక్రాంతి సంబరాలు ఆనందంగా జరుపుకుందామని సమయంలో నిమ్మగడ్డ రమేష్ అడ్డుకోవడం దురదృష్టమని ఎమ్మెల్యే చిట్టిబాబు అన్నారు. దురుద్దేశంతో మరి ఈరోజు ఎలక్షన్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇది మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ప్రజలకి అందే సంక్షేమ పథకాలు మరి ఇవాళ అమ్మఒడి అంటే మరి సామాన్య విషయం కాదు. ఇవాళ సంక్రాంతికి మూడు రోజులు ఉంది. మరి అమ్మఒడి పడితే పేదలందరూ కూడా మరి పండగ చేసుకోవడానికి, కొత్త బట్టలు కొనుక్కోవడానికి, మరి ప్రతి పేదవాడి ఇంట్లో కూడా పండగ చేసుకునే అవకాశం ఉంది. దీన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో మరి ఈవేళ ఎలక్షన్ కమిషన్ మరి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి సంక్రాంతి అంటే అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండగకి ఎక్కడున్నా మరి సొంత ఊళ్ళకి వచ్చి వాళ్ళ పండగలో పాల్గొని ఆ మూడు రోజులు కూడా మరి కుటుంబ సభ్యులతోటి మరి పాల్గొని పండగ వాతావరణంలో మరి మంచి వాతావరణం మనకి ఈ సంస్కృతిని మరి అభ్యాసం పెట్టడం కోసం మరి ఈ కోడి పందాలు కానీ పేకాటలు కానీ ఇవన్నీ కూడా మరి సంప్రదాయంగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా నిషేధించి మరి యాక్ట్ పెట్టి మరి 144 సెక్షన్ పెట్టి ఇవన్నింటిని కూడా మన సంప్రదాయాన్ని కూడా కాలరాసే విధంగా మరి నిమ్మగడ్డ గారు చేస్తున్నారు. మరి ఇదంతా కూడా వెనకుండి చంద్రబాబు నాయుడు గారు ఆడించే నాటకంలో మరి ఈయన మరి ఓవరాక్షన్ చేసి మరి డైరెక్షన్లో నడుస్తుంది. మరి ఇది కూడా ప్రజలు గమనించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందకూడదు అనే దురుద్దేశంతో మరి ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలు గమనిస్తున్నారు. రేపు పొద్దున ప్రజా తీర్పు కోర్టులో వెళ్తున్నారు. మరి ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మరి ప్రభుత్వం నడుచుకుంటుంది. ప్రజలందరికీ కూడా మరి గమనించాలని తెలియజేస్తున్నారు.